వెల్కమ్ టు సీఎంటీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం మాజీ సర్పంచ్ తెలుగంశెట్టి శ్రీను, రాజనగరం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరికి మరియు ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పంచాయతీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ పండుగ ఖర్చుకు గ్రామీణ ప్రాంత పంచాయతీలకు 10,000, మేజర్ పంచాయతీలకు 25,000 కేటాయించడం మాజీ సర్పంచ్ గా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ 13,000 పైచిలుకు పంచాయతీలు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎప్పుడూ కూడా నిధులు కేటాయింపు అనేది ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మంత్రిగా చేస్తూ పంచాయతీలకు ఏం చేస్తే న్యాయం కాదు బాధ్యత. ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పంచాయతీల్లోనూ అలాగే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రతి చోట మరి జెండా ఆవిష్కరించుకుంటూ జెండా వందనం చేసుకుంటాం, జెండా పండుగ చేసుకుంటాం జరుగుతూ ఉంటుంది. కానీ నేను చెప్పేది అయితే ఒకటే, ఆఫీసులోనూ పంచాయతీలోనే కాదు, ప్రతి గుండెలోనూ ఎగరాలి, ప్రతి ఇంటిలోనూ ఎగరాలి, ప్రతి మనిషి కూడా పండుగ చేసుకుంటే రోజు